మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మహిమాన్వితమైన రోజు మహాశివరాత్రి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అదే విధంగా ఈ రోజు చేయవలసినవి చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఆ మహాశివుడు ఈ రోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు అంతే కాదు ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశింపబడింది ఈ రోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం జాగరణ మంత్ర జపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చేయాలి ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిది రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి తెల్లవారిందాకా పనుకోకూడదు బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ రోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఉడికించినవి వండినవి అసలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు ఉపవాసం ఉన్నా కాని అక్కడ పెట్టే పలహారం తినొచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవునికి ఇష్టం ఉండదు పలహారం ఆ దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈ రోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కాని కుర్చీలో కాని కూర్చోకూడదు ఈ రోజు కేవలం కటిక నేల మీద లేదా చాప వేసుకొని కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశితాకాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది అలా ఉపవాసం చేసి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అసలు తినకూడదు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈ రోజు తెల్లవారిందాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అసలు నిద్రపోకూడదు అదే విధంగా ఈ రోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో మొగలి పువ్వు వాడకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాయుజ్యం లభిస్తుంది శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది
అలానే మన మనసు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు గర్భిణీ స్త్రీలు వీళ్ళకు ఈ నియమాలు వర్తించవు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పని చేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే లేదా సీజనల్ పండ్లు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతుండాలి ఇలా తాగటం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈ రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు పాలు నిమ్మరసం తాగొచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈ రోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మహాశివరాత్రి హిందువుల పండుగలలో ఎంతో ముఖ్యమైనది మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ ప్రతి శివాలయంలో నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యమైన పూజా సమయాలు అంటే చతుర్దశి తిథి నిశితాకాలం నాలుగు యామముల రాత్రి సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి చంద్రమాన నెల లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళపక్షంలో చతుర్దశి తిథి రోజున వస్తుంది ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో వివరణ ఉంది మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి తిథి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దీనిని మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునికి విశేష పూజలు చేస్తారు ఈ విధంగా సంవత్సరంలో 12 శివరాత్రులుగా చెప్పుకొనే మాస శివరాత్రులు వస్తాయి 12 మాసాలలో వచ్చే మాస శివరాత్రులలో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవ కాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిథి ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి 8 గంటల 2 నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 4 గంటల 18 నిమిషాల వరకు ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘబహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈ రోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి 18వ తేదీ 11:57 పిఎం నుండి ఫిబ్రవరి 19వ తేదీ 12:46 ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం 49 నిమిషాల పాటు ఉంటుంది ఈ 49 నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం 6:11 ప్రారంభమై రాత్రి 9:16 వరకు ఉంటుంది
ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం, తామర పువ్వులతో పూజ, పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు. ఇక రాత్రి సమయంలో రెండవ యామం లేదా రెండవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి 18వ తేదీ 9:16 పిఎం నుండి ఫిబ్రవరి 19వ తేదీ 12:21 ఏఎం వరకు ఉంటుంది. ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం, పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో మూడవ యామం కాలం వచ్చి ఫిబ్రవరి 19వ తేదీ 12:21 ఏఎం నుండి 3:26 ఏఎం వరకు ఉంటుంది. ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం, బిల్వపత్రాలతో పూజ, నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం కాలం వచ్చి ఫిబ్రవరి 19వ తేదీ 3:26 ఏఎం నుండి 6:31 ఏఎం వరకు ఉంటుంది. ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం, నల్ల కలువ పూలతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వణ వేద మంత్రపఠనం చేస్తారు. ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కాని శివాలయంలో శివలింగానికి కాని నిర్వహించుకోవచ్చు. ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు, అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది. అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. కాబట్టి ఫిబ్రవరి 18వ తేదీ ఈ సమయాల్లో శివారాధన, ఉపవాసం, జాగరణ, మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి, సకల శుభాలు కలుగుతాయి, శివ సాయుధ్యం లభిస్తుంది.